నా బాధ. కాబట్టి ఈ నాయకుడు కదా, నాయకుడు మా కెమెరామెన్ గారు బాబా గారు మొత్తం కేసు సైలెంట్ మనిషి అసలు ఎప్పుడు మాట్లాడినైనా ఇప్పుడు వన్ మోర్ టేక్ అని అడగడం చాలా అర్థం. అని పని ఏమి చూసుకుంటాడైనా ఏదో బాగా చేశాను నేను అనుకున్నాం, కానీ ఏముండదు అని పని అయితే చూసుకున్నాను. అద్భుతంగా అటు సాధకర్ని ఏం జరిగింది చెక్కారైనా ఒక అపరేషన్ చెక్కాను. ఇవాళేమో ఈ సినిమాని చెక్కారు, ఈ సినిమాలో ఇన్ని పాత్రలు చెక్కారు. ముఖ్యంగా అన్న బిడ్డ కళ్యాణ గురించి చెప్పాలి. అన్నగారు మన నాడు నాన్నగారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీకి సాంప్రదిక సంబంధించిన సామికుడు హరికృష్ణ అనే ముఖ్యమంత్రి ఆయన అనుకున్నది సాధించడానికి లాభ నష్టాలతో దేశం లేకుండా పేరుజు లేకుండా ఆయన గమ్యాన్ని చేరుకునే మనస్తత్వం ఆయన మొండి గంటం మనసు మెదల కలిగిపోయే రకం అటువంటి మంచి వ్యక్తిత్వం అది ఒక హరికృష్ణ అన్నయ్యకి సొంతం. మరి తండ్రికి తగ్గ ధనంగా చేతులు వాదుడుగా ఉంటూ ఈ ఎలాగైతే తెలుగునాడుని ఈ యొక్క ప్రభావితం చేశాను, ఈ యొక్క చైతన్య ప్రభావంలో ఆయన ఒక చైతన్య రథానికి గెడ్డంతో ఉంటే రాణా గెడ్డం తీస్తే చంద్రబాబు నాయుడు అంటారు. అలాగే భరత్ రెడ్డి, భరత్ రెడ్డి గారు ఆయన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి బావగారు బాబంత బాబు గారి పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఒక్కొక్క అవకాశం దొరికింది చేయాలని బాగా చేయాలని నన్నడి నువ్వు చేసుకుని ఏంటి నేను చెప్పిన వాళ్ళకి కాకుండా చదువు పెద్ద బాబు బాగా చదువు నాకు సరే అని ఇప్పుడు మాట్లాడమంటే బాలకృష్ణ చిన్నప్పుడు ముక్కు కారుతుంటే నేనేమో కూర్చోవండి లేకపోతే నాకేవాడు చాలా సంతోషమా నేను పిల్లలు కానీ చూస్తున్నందుకు ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఇంకా వాళ్ళ పొరతనం ఉంది అందరు పిల్లలు ఇప్పుడు ముసలాడుతూ ఇప్పుడు మేము ఏ పరిస్థితులు ఉండాలి ఆ పరిస్థితులు ఉన్నారు మేము మాత్రం ఇంకా కొరవలు పోతానే ఉన్నాం అంతేనండి మాకు వాళ్ళతో పడలేదు అలా అందరూ ఇక్కడ సినిమా మా మేనర్ సినిమాలు అనుకోకుండా జరిగింది కాదు ఆవిష్కరించి బాబు మీ ఒక పాత్రకి నటుడు తక్కువయ్యాడు బాబు బాబు నన్ను పెట్టాను పెట్టాను నాకే వాళ్ళ వాళ్ళ అక్క కూడా చిన్నప్పుడు ఓకే అనుకుంటే వెంటనే పాత్రలోకి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఇవన్నీ అనుభవించాం మేము ఇది అన్నీ చెప్పాలంటే ఇప్పటికే చాలా లేట్ అయింది అందరూ అన్నీ మాట్లాడేశారు ఇంకెక్కువ ఎందుకంటే మాట్లాడేది ఏమీ లేదు అందరు నటినటులకి మొత్తంగా వాళ్ళ పాత్రలు చూస్తానని చెప్పను అందరు ప్రతివాడు కూడా వాళ్ళ పాత్రలు చూపించుకుంటాం మొత్తంగా సుమంత్ అక్కడేంటి సుమంత్ మొత్తంగా సుమంత్ ఒక అనుమానం ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన మావయ్య అన్నాడు మావయ్య అంటే నాకు ఎవరు మావయ్య మా మనవడు పది మంది ముందు తాతయ్య నా కోపం వస్తుంది ఇంట్లో అనుకోవచ్చు తాతయ్య అటువంటిది మామయ్య మామయ్య ఎలా అవుతారంటే ఎంత వస్తుంది మాకు మా తోడలు వాళ్ళకి ఏం వస్తుంది మా చిన్న తోడలు శ్రీనివాస్ ఏంటన్నా నాశనం నువ్వు పొట్టి కదా మీ నాన్నగంటే నేను ఇక్కడ పడుకున్నాను అంటే గోపాల్ గారు ఉన్నారు ఇక్కడ డైరెక్టర్ గారు నేను ఆ సినిమా చూస్తారు అక్కడ పాత్రలు చూస్తున్నాను అక్కడ పొడుగుంటే నేను ఎవరు దాన్ని విమర్శించే ఎవరు ఏం విమర్శించాలి ఎవరు వేలు చూపించాను అక్కడ కనబడేది ఒక ఎన్టీఆర్ ఒక ఏఎన్ పాత్ర ఎందుకంటే గోపాల్ గారు ఎందుకంటే ఒక షూటింగ్ అప్పుడు నర్స Oh,